మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 300 సి బస్ మనం క్యాచ్ చేయగలిగితే మనకి హౌస్ ముందు కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్ లో మనకి డ్రాప్ చేస్తారు. సో ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదండి, ఈ రోడ్డు వచ్చేసి పెందుర్తి నుండి సబ్బవరం వెళ్ళే రోడ్డు. ఇలా ఇదంతా కూడా ఉడా లేఅవుట్. ఈ ఉడా లేఅవుట్ లో మనకి G+2 డూప్లెక్స్ హౌస్ సేల్ కు వచ్చింది. అండ్ మనకి ఈ వెహికల్స్ వస్తున్నాయి చూసారా, అది బ్రిడ్జ్ అండి. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే అది లోయల్ ఐటీఐ కాలేజ్. ఇక్కడ నుండి కరెక్ట్గా పెందుర్తి మెయిన్ సిగ్నల్ పాయింట్ కేవలం 1 km అండి. సో మనం ఇక్కడ వరకు వచ్చి ఇలా లోపలికి వెళ్తే మనం ఈ G+2 డూప్లెక్స్ హౌస్ని రీచ్ అవ్వచ్చు. ఒకసారి వెళ్దాం రండి. సో మనం చూస్తున్నాం కదండి, ఇది G+2 డూప్లెక్స్ హౌస్, నార్త్ ఫేసింగ్ హౌస్, బ్రాండ్ న్యూ హౌస్ అన్నమాట. చాలా బాగుంది హౌస్ అయితే మాత్రం, ఇండిపెండెంట్ హౌస్. సో మనకి ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్డు. అండ్ చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్లు ఉన్నాయి చూడండి, చూసారా. సో ఆ హౌస్ ఈ హౌస్లో, ఆ హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. మనకి అవైలబుల్గా ఉన్న హౌస్ అయితే ఇది. సో ఇది ఉడా లేఅవుట్లో ఉన్న G+2 డూప్లెక్స్ హౌస్ అండి. సో ఒకసారి లోపలికి వెళ్దాం, హౌస్ అయితే చాలా బాగుంది. ఒకసారి అండి, మన ఛానల్ ద్వారా ఒక మంచి ప్యాకేజీని రిలీజ్ చేస్తున్నాము. ఈ ప్యాకేజ్ ప్రతి ఒక్క బిల్డర్కి, ప్రాపర్టీ ఓనర్కి 100% ప్రాఫిట్ తెచ్చేలా ఉంటుంది. సో మనం రిలీజ్ చేస్తున్న ఈ ప్యాకేజ్ ఏంటి అని అంటే, ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మన ఛానల్లో మీ ప్రాపర్టీ అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో అంటే మంత్లీ 2 టైమ్స్, ఇయర్లీ 24 టైమ్స్ మీ ప్రాపర్టీ అనేది పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి గాను మాకు ఎటువంటి కమిషన్ కూడా ఇవ్వవసరం లేదు. నార్మల్గా అయితే నేను ఏదైనా ప్రాపర్టీ సేల్ చేస్తే 2% సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాను. అంటే ఒక 30 లక్షల ఫ్లాట్ నేను సేల్ చేస్తే 60,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. బట్ మీరు ఈ ప్యాకేజ్ తీసుకుంటే కేవలం 12,000 రూపాయలతో పర్ ఇయర్ మీకు అనేది ప్రమోషన్ జరిగిపోతూ ఉంటుంది. సెల్లార్ వదిలేసి మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మోటార్ ఇవ్వడం జరిగింది వాస్తు పరంగా. ఇక్కడ మోటార్ ఇచ్చారు, ట్యాప్ కనెక్షన్ ఉంది, అండ్ సెల్లార్ మొత్తం వదిలేశారు. పైన 2 ఫ్లోర్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి ఇక్కడ మనకి స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 1st ఫ్లోర్కి వెళ్దాం రండి. సో ప్రజెంట్ అయితే మనం 1st ఫ్లోర్లో ఉన్నాం. చూడండి ఎలివేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారు, మనం వెంటనే మూవ్ అయిపోవచ్చు. సో ఇలా చూసుకుంటే ఇలా స్టేర్ కేస్ ఇచ్చారు, అండ్ లోపల కూడా మనకి స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది. సో చూడండి ఎంట్రన్స్లో ఇదంతా కూడా టేక్ వుడ్తో తయారు చేశారు. ఎక్సలెంట్గా ఉంది, మంచి క్వాలిటీ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఒకసారి లోపలికి వెళ్దాం రండి. సో చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి. మనం ప్రజెంట్ అయితే 1st ఫ్లోర్లో ఉన్నాము. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి మనకి లోపల నుండి స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది, అలాగే మీకు బయట కూడా స్టేర్ కేస్ చూపించాను. సో చూడండి సీలింగ్ వర్క్స్ అయితే ఎక్సలెంట్గా చేశారు, చాలా 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 బాగుంది. చూడగానే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి. ఇలా మనం 2nd ఫ్లోర్కి రీచ్ అవ్వచ్చు. అయితే మనకి ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు, చూసారా. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది. ఇక్కడ మనకి యూటిలిటీ ప్రొవైడ్ చేశారు, అలాగే మనకి గ్రిల్ అనేది అటాచ్ చేశారు. సో యూటిలిటీ ఏరియా కూడా బాగానే ఉందండి, కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది. సో చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది కూడా సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసింది. ఈ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకు వచ్చేసి వెస్ట్రన్ టైప్ వస్తుందండి. సీలింగ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. ఎక్సలెంట్గా ఉంది, 1st ఫ్లోర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒకసారి 2nd ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం ఈ స్టేర్ కేస్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు దీని లొకేషన్ కోసం మనం మాట్లాడుకుంటే, పెందుర్తి జంక్షన్ నుండి కేవలం 1 km వచ్చిందండి. లయోల్ ఐటీఐ కాలేజ్ వెళ్ళే వే ఉంది కదా, దాటగానే దీన్ని రీచ్ అయిపోవచ్చు. చూడండి మనం 2nd ఫ్లోర్లో ఉన్నాము. ఇందులో కూడా టోటల్గా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు, చూసారా. ఇలా మనం స్టైర్ కేస్ నుంచి వచ్చాం కదండి, ఇలా సీలింగ్ వర్క్స్ చూడండి, టోటల్గా మనకు కంప్లీట్ చేసి పెట్టారు.
ఇక్కడ చూసుకుంటే ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ ఒక బెడ్ రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒక బెడ్ రూమ్ ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా హాల్ ఏరియా అన్నమాట ఇప్పుడు మనం ఒక బెడ్ రూమ్ లోకి ఎంటర్ అవుదాం అండి చూడండి ఈ బెడ్ రూమ్ కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి పెట్టారు ఈ బెడ్ రూమ్ కూడా స్పేసియస్ గానే ఉంది ఇరుకిరుకు అయితే ఏమీ లేదండి మనం పెడుతున్న పెట్టుబడికి అయితే వర్త్ ఉన్న హౌస్ అని మనం చెప్పుకోవచ్చు ఒకసారి మళ్ళీ మనం బాల్కనీలోకి వద్దాం చూడండి ఇలా కూడా మనం రావచ్చు ఇలా కూడా స్టెయిర్ కేస్ ప్రొవైడ్ చేశారు లోపల నుంచి కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఇదంతా కూడా మనకి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి కూడా లేఅవుట్ మనకు ఆల్మోస్ట్ ఒక 70 లక్షల వరకు లోన్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ హౌస్ చూడండి అది మనకి మెయిన్ రోడ్ అండి అలా వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూసారా అది కూడా లేఅవుట్ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం సో చూడండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది చూసారా చాలా స్పేసియస్గా ఉంది హాల్ అంత ఉంది ఇది చాలా బాగుంది నేను క్రికెట్ మ్యాచ్ ఎలా అవుతుంటాయి కదా అప్పుడు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి చూసుకునేలాగా చాలా స్పేసియస్గా ఇచ్చారు సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవ్వండి ఇది వెస్ట్రూమ్ టైప్ అండి సో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నా సరే మనకి వాష్రూమ్ పైన గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు మెటీరియల్ ఏమైనా పెట్టుకోవడానికి సో చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి అని అంటే ఈ విధంగా బాల్కనీలో ఇచ్చిన స్టేర్ కేస్ యూజ్ చేసుకుని మనం టెర్రస్ పైకి కూడా వెళ్ళొచ్చు ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాం రండి చూడండి ప్రజెంట్ అయితే మనం టెర్రస్ పైన ఉన్నామండి ఇది పిల్లర్స్ హౌస్ అండి చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ పక్కన ఉన్నాయి ఫ్రంట్లో బ్యాక్ సైడ్ అన్ని వైపులో కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ న్యూ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి చూడండి ఇదొక హౌస్ ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అన్నమాట ఇది అవైలబుల్గా ఉంది సేల్కి పిల్లర్స్ హౌస్ అండి మనం చూసాం కదండి ఈ హౌస్ ఇది G+2 డూప్లెక్స్ హౌస్ అండి సో హౌస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ ఇది 120 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇదంతా పీస్ఫుల్ ఏరియా మా లొకేషన్ వచ్చేసి పెందుర్తి అండి పెందుర్తి జంక్షన్ నుండి సబ్వరం వస్తుండగా మనకి ఇక్కడ లోయల్ ఐటీఐ కాలేజ్ ఉంటుంది కదండి దానికి ఆనుకుని ఒక ఉడా లేఅవుట్ ఉంది ఆ ఉడా లేఅవుట్లో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు G+2 డూప్లెక్స్ హౌస్ నార్త్ ఫేసింగ్తో ఉంది ఇది మీకు లోన్ కూడా 70 లక్షల వరకు లోన్ సపోర్ట్ చేస్తుంది ఈ హౌస్ హౌస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పిల్లర్స్తో కట్టిన హౌస్ అన్నమాట సో మనకి ఇన్బుల్డ్గా స్టెయిర్ కేస్ ప్రొవైడ్ చేశారు మళ్ళీ ఈ హౌస్కి మనకి బాల్కనీ ద్వారా కూడా మనకి స్టెయిర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే 88 లక్షలు చెప్తున్నారండి 70 లక్షల వరకు లోన్ వచ్చేస్తుంది కూడా లేఅవుట్లో ఉన్న హౌస్ కాబట్టి మనకి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి మీకు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా పీస్ఫుల్ ఏరియా అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి ఈ హౌస్కి రీచ్ అవ్వాలంటే మనకి 24/7 బస్ ఫెసిలిటీ ఉందండి మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 300C బస్సు మనం క్యాచ్ చేయగలిగితే మనకి హౌస్ ముందు కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకి డ్రాప్ చేస్తారు సో మంచి హౌస్ అని మనం మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో